అయితే సైరా సినిమా విషయంలో చాలా టాక్స్ వచ్చినాయి సార్, అంటే చిరంజీవి గారు మిమ్మల్ని స్పెషల్గా ఒక వర్షన్ రాయమని అడిగారని చెప్పేసి, తర్వాత ఇలాంటివన్నీ వచ్చినాయి. అసలు సైరాకి ఒక వర్షన్ రాయమనేది ఏం లేదండి, సైరాకి ముందు నుంచి నేనే డైలాగ్ రైటర్, ఒక వర్షన్ ఏం కాదు. ఓకే, తొమ్మిది వీక్లు నేనే డైలాగ్ రైటర్. అయితే కొన్ని ఒక వర్షం అంటే పరిచూరి బ్రదర్స్ కూడా రాశారు, ఇలా రకరకాలు రాశారని చెప్పేసి అంతకు ముందు రాశారు. అంతకు అది వేరే సబ్ స్క్రిప్ట్ అది. ఓకే, సైరానే కానీ బట్ సైరానే బట్ అది వేరే స్క్రిప్ట్. అంటే అసలు ఇప్పుడు కాదండి, దాదాపుగా 15 ఏళ్ల క్రితం రాసుకున్నారు పరిచూరి బ్రదర్స్. అవును సార్, అవును. గురుగారు 15 ఏళ్ల క్రితం రాసినటువంటి సబ్జెక్ట్ అది, కథ అది, కథ అది. ఆ తర్వాత అది డైరెక్టర్ సురేందర్ రెడ్డి గారి దగ్గరికి వచ్చిన తర్వాత అందులో చాలా చేంజెస్ జరిగింది ట్రీట్మెంట్లో, స్క్రీన్ ప్లేలో. అవును సార్, స్క్రీన్ ప్లేలో బోర్డు జరిగి ఫ్రెష్గా మళ్ళీ నన్ను పిలిచారు. ఓకే, ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ దాకా ఫ్రెష్గా నేను రాశాను, మొత్తం నేను రాసిందే తీశారు, అందులో ఉన్న ప్రతి డైలాగ్ నేను రాశాను. మీరు రాసింది సార్? అయితే సార్, అంటే మీరు ఒక ఓన్లీ డైలాగ్స్ మాత్రమే రాస్తారా, లేకపోతే స్క్రీన్ ప్లేలో కూడా ఇన్వాల్వ్ అవుతారా? ఒక సీన్ డైరెక్టర్ని బట్టి, కొంతమంది స్క్రీన్ ప్లే చేసేటప్పుడు డైలాగ్ రైటర్ని కూడా కూర్చోబెడతారు, కొంతమంది కూర్చోబెట్టారు. సైరాకి జరిగింది సార్ స్క్రీన్ ప్లే? సైరాకి నేను అంటే నేను వెళ్ళేటప్పటికి ఆల్రెడీ ఒక వర్షన్ స్క్రీన్ ప్లే అంతా అయిపోయింది. ఓకే, అక్కడ నుంచి ప్రతిరోజు నేను డిస్కషన్లో ఉన్నాను, ఆ మార్పులు చేర్పులు జరుగుతుంటాయి కదా, చిన్న చిన్న మార్పులు, ప్రతి మార్పులు చేర్పులు నాతో కూడా డిస్కస్ చేసేవాళ్ళు, నేను కూడా కూర్చునేవాడిని. ఓకే, వెంకటేశ్వర గారు కూర్చునే వాళ్ళు, నేను కూర్చునేవాడిని, సత్యానంద గారు ఉండేవాళ్ళు, చిరంజీవి గారు కూడా ఉన్నారు, చిరంజీవి గారు కూడా కూర్చుంటున్నారు. డైలీ కాకపోయినా అంటే ఫస్ట్ మేము అంతా రెడీ చేసిన తర్వాత చిరంజీవి గారిని వినిపించడం. ఓకే, చిరంజీవి గారు అందరూ ఏమన్నా చిన్న చిన్న ఆయన ఏదైనా సూచనలు ఇస్తారు, అద్భుతమైనటువంటి సూచనలు ఇస్తారు చిరంజీవి గారు అద్భుతంగా ఉంటాయి ఆయన ఇచ్చే సూచనలు, ఆ సూచనలు కూడా తీసుకోండి. ఏదన్నా అంటే మర్చిపోకటి చెప్పగలరా, అంటే ఇలాంటి సూచన అని చాలా ఉంటాయండి అది, అంటే ఒకటే అంటే ఎందుకంటే ఎలాంటి సూచనలు అనేది మాకు ఒక చిన్న అర్థం అవడానికి అంతే. అది చెప్పడానికి ఉండదు, చాలా ఉంటాయి, చాలా ఉంటాయి. అది ఎవరికి ఒకటంటే నేను చెప్పలేదు, అది సహజంగా ప్రతిరోజు జరిగేది, అది ప్రతిరోజు నిత్యం, ప్రతిరోజు అది మనం చెప్పడం చెప్పిన తర్వాత దాన్ని ఇంకా అది ఇంకా డెవలప్ అవడానికి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది ఏంటి అనేది. ఓకే, ఆయన ఆలోచన అంతా స్క్రిప్ట్ మీదే ఉంటుంది, ఇలా కాకుండా ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఇలా చేస్తే బాగుంటుంది. ప్రతి సూచన అద్భుతంగా ఉంటుంది చిరంజీవి గారు. 150 సినిమాలు చూసినారు ఆయన. 150 సినిమాలు ఎక్స్పీరియన్స్ సామాన్య ఎక్స్పీరియన్స్ కాదు, ఒక్కొక్క సినిమాకి ఎన్ని కథలు ఉంటారు, ఒక సినిమా కోసం ఎన్ని కథలు కూడా ఏమి కూర్చున్నారనేది కూడా అయ్యేమాట. అంటే 9 మంత్స్ జరిగితే యాక్చువల్లీ ఆయన కూడా 100 డేస్ పార్టిసిపేట్ చేశారంట, అది నాకు తెలియదు. అదే అదే, సో ఆయన ఎక్స్పీరియన్స్ అంతా కూడా అలాగా సూచనల రూపంలో వస్తాం. అంతే కాదు, ఖచ్చితంగా అందరూ సపోజ్ ఏ హీరో అయినా ఖచ్చితంగా ఆయనకి తగ్గ ఆయనకు అనిపించిన సూచనలు ఇస్తారు, అది ఇవ్వకపోతే పొరపాటు ఇస్తారు. అలాంటి చిరంజీవి గారు లాంటి లెజెండ్ ఆయన ఇవ్వాలి, 100% మేము ఎదురు చూస్తాం ఆయన ఇచ్చే సూచనల కోసం. ఓకే ఓకే, మరి RRR విషయానికి వచ్చేసరికి సార్ రాజమౌళి గారు ఎలా ఉంటారు అక్కడ? రాజమౌళి గారు ఆయన సినిమా ఆయన మనోఫలకంలో చూసేసారండి, ఎప్పుడు ఆయన మనోఫలకంలో ఆ మైండ్ థియేటర్లో ఆయన ఎప్పుడు ఆ సినిమా చూసేశారు, చూసేశారు. ఆయన చూసిన సినిమా ఇప్పుడు తీసి జనానికి చూపిస్తున్నారు అంతే, ఇక అందులో వేరే వేరే డిస్కషన్స్ వేరే వేరే ఎన్ని ఏవి ఈ సినిమాకి ఏమి లేదు. ఆయన 100% బౌండ్ స్క్రిప్ట్, డైలాగ్ ఒకటే బ్యాలెన్స్, ప్రతి సీను అద్భుతంగా తయారు చేసుకుని ఇదిగో ఈ సీన్స్ కి డైలాగ్ రాయమని నా చేతికి ఇచ్చారు అంతే. స్క్రీన్ ప్లే కూడా అయిపోయింది, ఎవ్రీథింగ్ మొత్తం ఎవ్రీథింగ్ అయిపోయి నా చేతికి ఇచ్చారు, దీనికి డైలాగ్ రాసి తీసుకురండి ఆయన, దానికి నేను డైలాగ్ రాసి తీసుకెళ్ళాను. ఎక్కడ ఎంత డైలాగ్ ఉండాలో, ఏ సీన్ ఎన్ని పేజీలు ఉండాలో కూడా ఆయన ఇచ్చి అంత పర్ఫెక్షనిస్ట్, అంత క్యాల్కులేటెడ్గా అద్భుతం. మార్చాల్సి వచ్చింది సార్? అంటే మనకు జనరల్గా అడుగుతారు కదా, ఫ్లోలో జరుగుతుంటాయి. అంటే నేను అంటే మిగతా సినిమాలన్నింటికి ఓకే సార్, అంటే ఇది RRR అనేది ఏంటంటే ఒక ఇంటర్నేషనల్ స్టాండర్డ్ సినిమాలో చూస్తున్నారు కదా ప్రతి ఒక్కళ్ళు కూడా యాక్చువల్గా. సో దీనికి ఏమైనా కొద్దిగా అంటే మిగతా సినిమాలతో పోలిస్తే దీనికి ఏమైనా కొద్దిగా ఎఫర్ట్ ఎక్కువ పెట్టాల్సి వచ్చిందా, కొద్దిగా ఏమైనా ఎక్కువ మార్పు అలా ఎఫర్ట్లు దాని అవసరమైన దానికంటే ఎక్కువ ఎఫర్ట్ పెడితే చెడిపోతాయి, అవసరమైన వాటికంటే ఎక్కువ ఎఫర్ట్ పెట్టకూడదు. దేనికైనా అవసరం, ఏ సీన్కి అవ ఎంత అవసరమో అంతే ఎఫర్ట్ పెట్టాలి. ప్రతిదీ ప్రాణం పెట్టే పని చేస్తాం, ప్రతిదీ ప్రాణం పెట్టే పని చేస్తాం. పెద్ద సినిమా కాబట్టి ఎక్కువ ప్రాణం పెడదాం, చిన్న సినిమా కాబట్టి తక్కువ ప్రాణం పెడదాం అంటే ఏమి ఉండవు. ప్రతి సినిమా ప్రాణం పెట్టి పనిచేస్తాం, ఆ సినిమా పెద్ద సినిమా అవుతుంది. అలా ప్రాణం పెట్టి పనిచేస్తేనే అది పెద్ద సినిమా అవుతుంది. ఇప్పుడు ఆ సినిమా అంత గొప్ప అద్భుతమైన సినిమా కావడానికి కారణం ఏంటి, రాజమౌళి గారు ఆ సినిమా ఆ స్థాయిలో చేస్తున్నారు. ఓకే, ఆయన కష్టమే ఎక్కువ, ఆయన కష్టమే ఎక్కువ, రాజమౌళి గారి కష్టమే ఎక్కువ. చాలా మంది అన్నట్టు
ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది రాజమౌళి గారి సినిమాకి అయితే అని చెప్పేసి అది అన్నారు కానీ ఆయన ఎక్కువ కష్టపడతారు, మిగతా వాళ్ళు కంఫర్ట్గా ఉంచుతారు, చాలా కంఫర్ట్గా ఉంటారు ఆయన. ఒక క్లారిటీ ఉన్నవాడికి రాజమౌళి గారి దగ్గర పనిచేసినంత ఈజీ ఎక్కడ ఉండదు. ఆయన అంత క్లారిటీగా మన దగ్గర నుంచి పని తీసుకుంటారు, అంత క్లారిటీగా మనం పనిస్తే చాలు. ఆయన దగ్గర ఎవడన్నా కష్టపడ్డాడు అంటే వాడి క్లారిటీ లేదని అర్థం, లేకపోతే పని రాదని కూడా అర్థం అనుకోవచ్చు. అది అది మీరు అనుకుంటున్నారు, నేను లేదు. అంటే మీరు అంటే ప్రతిదానికి మిమ్మల్ని ఏదో అనేస్తారు కాదు సార్, అంటే నేను జనరలైజ్డ్గా చెప్తున్నాను, మీ స్పెసిఫిక్గా బుర్రా సాయి మాధవ్ గారు ఇలా అన్నారు అని అని చెప్తున్నాను. ఎస్ ఎస్, క్లారిటీ ఉన్నవాడికి రాజమౌళి గారు పని రాజమౌళి గారి దగ్గర పనిచేయటం చాలా అద్భుతంగా చాలా ఆనందంగా ఉంది. సో సార్, అయితే యాక్చువల్గా మన విజేంద్ర ప్రసాద్ గారు మాట్లాడితే ఏమన్నారంటే ఈ సినిమాలో ఫైట్స్ చూస్తే నా కళ్ళంట నీళ్ళు వచ్చింది, ఏడుపు వచ్చిందని చెప్పేసి చెప్పారు. అంటే అది ఓన్లీ ఫైట్స్ వల్లనే రాదు, అక్కడ అంటే ఆ సీన్లో ఉన్న డెప్త్ దానికి సంబంధించిన డైలాగ్స్ కూడా ఏదో ఉంటాయి కదా, సంథింగ్ డైలాగ్స్ ఇంకోటో ఇంకోటో కాదండి. అంటే డైలాగ్ అవసరం అయితే ఉంటుంది, అవసరం లేకపోతే డైలాగ్ అక్కర్లేదు. ఫైట్స్ లో డైలాగ్ కంపల్సరీ ఉండాలనే ఉంది, అవసరం అయితే ఉంటే ఒక అవసరం, అవసరం లేకపోతే ఉండవు, అవసరం అయితే ఉంటాయి. కన్నీళ్లు రావడానికి కారణం అంటే ఎమోషన్, అక్కడ ఫైట్ కూడా కథ చెప్తుంది, అక్కడ కట్ చేస్తే ఫైట్ ఉండవు. ఓకే, కథలో భాగంగా కట్ చేస్తే సాంగ్స్, కట్ చేస్తే ఫైట్లు ఉండవు, ఫైట్ కూడా కథ చెప్తుంది. ఆ కథ చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మీ కన్నీళ్ళు వస్తాయి, అది కన్నీళ్ళు వచ్చే కథ అయితే. ఓకే, సో అది కన్నీళ్ళు వచ్చే కథ, ఆ ఫైట్ చెప్తున్న కథ మీకు కన్నీళ్లు పెట్టించే కథ. ఓకే, సో ఆటోమేటిక్గా వస్తాయి కన్నీళ్ళు. చూసారా మీరు? నేను చూసాను, వచ్చి మీకు కన్నీళ్ళు వచ్చాయి. అద్భుతం, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఓకే, అండ్ మొత్తం సినిమా చూసారా, ఫైట్ వర్క్ చూసారు సార్? కొంత చూశాను, కొంత చూడండి, కొంత చూశాను, కొంతవరకు చూసారు సార్. అయితే మీకు ఈ మధ్యన ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ ఒక చిన్న బిరుదు కూడా ఇచ్చారు మీకు, 1 కోటి రూపాయల రైటర్ అని. ఎంతవరకు నిజం సార్? నేను కూడా అదే అనుకుంటున్నానండి, ఎవరి తీసుకుందామని. 1 కోటి రూపాయలు ఇస్తే లెక్క పెట్టుకోవడానికి అంతకంటే కావాల్సిందే ఉంది. ఓకే, ఎదురు చూస్తున్నాను నిజంగా, అది ఎంత ఆనందం ఉంటుంది తెలుసా, వాటింటుంటే చెవులో నిజంగా తేనె పోసినట్టు ఉంటుంది. కానీ ఎవరు అట్లా అంటున్నారు 1 కోటి రూపాయలు రైట్ అంట, అంటే మాట వరకు పరిమితం అయిపోయింది కానీ అంటున్నారు, కానీ ఎవరు ఇట్లేదు, అది ఇస్తే అతనికి కావాల్సింది ఏమండి, అయితే 1 కోటి రూపాయలు రైట్ రావాలేదు ఇంకా. ఆ మాట అయితే వచ్చింది, ఆ మాట నేను కూడా విన్నాను, విన్నప్పుడు బాగా భలే ఆనందంగా ఉంది, ఏం ఆనందంగా ఉంటుంది. నిజం కాలేదు అది, అంతేగా మరి నిజం అవ్వాలని కోరుకుందాం నిన్న అయితే, ఎందుకంటే మీ ఆనందం గురించి అన్న కూడా. 1 కోటి రూపాయలు రైటర్ అని కూడా కాదు, ఇంకా చెప్పాలంటే ఇప్పుడు నేను రాస్తున్న సినిమాలన్నీ 1 కోటి రూపాయల సినిమాలు కదా, అవును, కాబట్టి 1 కోటి రూపాయలు రైటర్ అనొచ్చు. 1 కోటి రూపాయలు రైటర్ కాదు, 1 కోటి రూపాయలు రైటర్, ఎందుకంటే నేను రాస్తున్న సినిమాలన్నీ కోట్ల మీద తీస్తుంటారు కదా సహజంగా. అవును సార్, అవును అవును, సో అందుకని 1 కోటి రూపాయలు రైటర్, ఒక చిన్న కరెక్షన్ అంతే సార్. అయితే ఈ మధ్యన అంటే ఎప్పుడూ విననే ఒక కొత్త క్రెడిట్ మీకు ఇచ్చారు కొంతమంది, రచనా పర్యవేక్షణ అని చెప్పేది. దర్శకత్వ పర్యవేక్షణ ఎన్ని చూసాం కానీ రచనా పర్యవేక్షణ అంటే ఈ క్రెడిట్ ఎలా సార్? ఎప్పుడు నేను దేనికి రచనా పర్యవేక్షణ చేయలేదే, ఏదో సినిమాకి వేసారు సార్ మీకే రచనా పర్యవేక్షణ అని చెప్పేసి. రచనా పర్యవేక్షణ చేశారు, ఏ సినిమాకి? ఏదో సినిమాకి వేశారు క్రెడిట్స్ అయితే వేశారు యాక్చువల్గా. ఏమో నేనైతే ఏ సినిమాకి రచనా పర్యవేక్షణ అంటూ చేయాల, అంటే ఒకవేళ ఏదన్నా స్క్రిప్ట్లో ఎప్పుడన్నా కూర్చొని ఉంటే ఏదైనా సలహాలు సంప్రదింపులు ఏమైనా జరిగితే ఏదన్నా పేరేసారేమో రచనా పర్యవేక్షణ. అంటే మీ సినిమాలు కాకుండా వేరే సినిమాలు కూడా మీరు చేస్తుంటారా? అంటే అప్పుడప్పుడు వాళ్ళు సహజంగా ఏదన్నా ఇన్పుట్స్ ఏమన్నా ఇవ్వండి అని చెప్పేసి అడుగుతుంటారు, అడిగినప్పుడు సహజంగా జరుగుతుంటాయి కదా. అవును సార్. నేనండి మీ బాబు మోహన్ని. వాకే వాకే వాకే, మరి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, డు సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్ ప్లీజ్, సబ్స్క్రైబ్. మీరు ఇప్పుడే జెట్స్ ఫీల్డ్లో సిర్ఫ్ సెకండ్ లో సబ్స్క్రైబ్ టు ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ యూట్యూబ్ ఛానల్, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ, ఆర్టీవీ, ఆర్టీవీ తెలుగు, ఆర్టీవీ తెలుగు ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్, ఆర్టీవీ తెలుగు.